పిత పుత్ర పరిశుద్ధాత్మ ప్రభు నందు నుండి ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాశీసులు ఈనాడు మనం ధ్యానించే అంశం సబ్బాతు దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పద్దెనిమిది సంవత్సరాల నుండి అపవిత్రాత్మచే చే పీడించబడుతున్న స్త్రీని స్వస్థపరచడం మానవ జీవితంలో ప్రతి మానవుడు కోరుకునేది ఆనందం ఆ ఆనందం కరువైనప్పుడు మనిషి నిరాశ నిస్పృహలకి లోనవుతుంటాడు అందుకే మన పాత పాటల్లో అందమే ఆనందం ఆనందమి జీవిత మకరందం ఆదిలో ఆదిదేవుడు కూడా మానవుడు సంతోషంగా ఉండాలని మట్టి నుండి మనిషిని చేసి ఆ తరువాత ఆనందంగా జీవించమని ఆదామును కోరుకుంటే ఆ ఆనందాన్ని చూడలేకపోయాడు ఆదాము ఎప్పుడైతే ఆదాముకు పడుకోబెట్టి ఆదాము పక్కడెముకను తీసి స్త్రీని తయారు చేసాడో ఆ స్త్రీని చూసి మానవుడు ఆయన ఆదాము ఆనందించడం మొదలుపెట్టాడు ఈనాడు ప్రతి మనిషి కూడా ఆనందంగా ఉండాలని వెంపర్లాడుతున్నాడు ఆ ఆనందం కోసం కొంతమంది టీవీలు చూస్తున్నారు కొంతమంది ఫేస్బుక్లోకి వెళ్తున్నారు కొంతమంది వాట్సాప్లోకి వెళుతున్నారు కొంతమంది కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారు కొంతమంది సెల్ ఫోన్తో మాట్లాడుతూ ఆనందిస్తున్నామనుకుంటున్నారు కానీ దేవుడు ఇచ్చే ఆనందం ఎంత చక్కగా ఉంటుందో మనం చూడగలగాలి అంటే ఈనాడు లోకాశుభవార్త పదమూడవ అధ్యాయంలో పదవ వచ్చిన చూసినట్లయితే యేసు విశ్రాంతి దినమన ప్రార్థనా మందిరంలో కడిగిపెట్టిన ఇదే శుభవార్తను లోక శుభవార్త నాలుగవ అధ్యాయంలో చూస్తాం అలవాటు చొప్పున యేసు ప్రార్థనా మందిరంలో గడుగుపెట్టడం ప్రభునందు మిక్కిలి ప్రియులార మన అలవాటులు మన జీవితాలను శాసిస్తుంటాయి మన అలవాట్లు మంచివైతే మన జీవితం ఆనందంగా ఉంటుంది ప్రభు అయిన యేసు వారి యొక్క అలవాటు ఏంటంటే ప్రార్థ ప్రార్థించడం ప్రార్థనా మందిరంలో గడుగుపెట్టడం సో ఈ ప్రార్థనా మందిరంలో యూదుల ప్రార్థనా మందిరమును శనిగోగు అంటారు ఆ ప్రార్థనా మందిరములో పద్దెనిమిది సంవత్సరముల నుండి అపవిత్రాత్మచే పీడించబడుతున్న స్త్రీ ఉంది చాలామంది అంటారు ఫాదర్ అపవిత్రాత్మలో ఉన్నవాళ్ళు ఉంటారా అపవిత్రాత్మను కలిగి జీవిస్తుంటారా అంటారు క్లియర్గా మనం పరిశుద్ధ గ్రంథంలో లోకార్షుభ వార్తలో చూస్తున్నాం ప్రార్థనా మందిరంలోనే ఒక స్త్రీ అపవిత్ర ఆత్మ పీడించబడడం స్పష్టంగా మనం చదువుతున్నాం పద్దెనిమిది సంవత్సరాలు నుండి ఆవిడ జీవితంలో ఆనందం లేదు ఆవిడ జీవితంలో సంతోషం కనబడలేదు పద్దెనిమిది సంవత్సరం నుండి అపవిత్రాత్మజే చే పీడించబడుతున్న ఈ స్త్రీని చూడండి నడుము వంగిపోయి తిన్నగా నిలబడలేకుంది అని పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడుతుంది ఈవిడ అపవిత్రాత్మ చే పీడించిబడుతూ ప్రార్థనా మందిరంలో ఉంది ప్రభు నంది ప్రియులార దేవాలయానికి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారని గ్యారంటీ లేదండి దేవాలయానికి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధంగా ఉంటారని గ్యారెంటీ లేదు అన్ని రకాల వాళ్ళు దేవాలయంలో గడుగు పెడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి వరాలు పొందుతూ కొంతమంది స్వస్థత పొందుతారు కొంతమంది అద్భుతాలు చెవి చూస్తారు కొంతమంది పవిత్రాత్మ వరాలు పొందుతారు ఈ ప్రార్థనా మందిరంలో పద్దెనిమిది సంవత్సరాల నుండి అపవిత్రాత్మ చే పీడించబడుతున్న శ్రీ మన పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివినట్లయితే ఇద్దరే ఇద్దరు దీర్ఘకాల రోగులు కనబడుతుంటారు ఒకటి లోకాశుభవార్త పదమూడవ అధ్యయంలో రెండవది యోహాన్ శుభవార్తలోకి వెళ్ళినట్లయితే ఐదవ అధ్యాయంలో బెతస్తా కోనేటి వద్ద ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అనారోగ్యంతో పీడించబడుతున్న వాడు కనబడతాడు వీళ్ళిద్దరే దీర్ఘకాల రోగులు దీర్ఘకాల రోగులుగా పరిగణించబడుతున్నారు అయితే ఇక్కడ మనం ధ్యానించే అంశం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి అపవిత్రాత్మచే పీడించబడుతూ ఈవిడ జీవితం చిందర వందరగా మారిపోయింది నడుము వంగిపోయింది తిన్నగా నిలబడలేకుంది ఏ వ్యక్తి అయితే దురాత్మలతో పీడించబడుతుంటాడో ఆ వ్యక్తి జీవితంలో అశాంతి అలజడి ఆందోళన పాపపు జీవితానికి సంకేతము అపవిత్రాత్మ పీడించబడుతూ నడుము వంగిపోయింది తిన్నగా నిలబడలేకుంది ఏ వ్యక్తి అయితే సాతాను చే పీడించబడతాడో సాధాను అలవాట్లకి బానిసవుతాడు సాధాను కార్యాలను చేస్తుంటాడు ఆ సాధాను కార్యాలు ద్వారా ఆ వ్యక్తి దేవుని యొక్క వరాలను కోల్పోతుంటాడు ప్రభు నంది ప్రియులార అందుకే ఆ సాధాను అలవాట్లకి మనం బానిసలం కాకుండా ఉండాలి అంటే ప్రభుతో మనం జీవించడం మొదలుపెట్టాలి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా విడుదల పొందిన క్రైస్తవులుగా జీవించాలి ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుండి తన జీవితాన్ని సాతాను చిందరవందర చేస్తుంది ఈనాటి మన జీవితాలలో ఎన్నో అపవిత్రాత్మలు మనలో దూరి కొంతమంది తాగుడుకు బానిసవుతున్నారు కొంతమంది వ్యభిచారానికి బానిసవుతున్నారు కొంతమంది త్వరల వాటికి అవుతున్నారు కొంతమంది కోపముతో రెచ్చిపోయి హత్యలు చేసే వ్యక్తులుగా తయారవుతున్నారు ప్రభు నందు మిక్కిలి ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులారా మన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటుంటే సాతాను మన జీవితాలని చిందర వందర చేయాలని చూస్తుంది సెల్ ఫోన్లో కడుగుపెట్టి టీవీల్లో గడుగుపెట్టి మానవ జీవితాలని చందర వందర చేస్తుంది అందుకే ఒనీడా అనే మాటకు అర్థం ఏంటంటే దెయ్యం మనందరికీ తెలుసు ఆ సాతాను మనుషులతో ఆడుకుంటూ మనుషుల జీవితాలలో ఆనందం లేకుండా ఆశీర్వాదం లేకుండా దేవుని బిడ్డగా జీవింపనివ్వకుండా సాతాను మనల్ని భయపెడుతుంది అందుకొరకే పేతురు రాసిన మొదట లేక ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో చూసినట్లయితే మీ శత్రువుకు సాతాను గర్జించు సింహము వలె తిరుగుచున్నది ఎవరి నేని కబళింపు కావున మెలకువగా జాగరూకతో ఉండుడని గారు మనల్ని హెచ్చరిస్తున్నారు ఈ స్త్రీ సాతాను తనలో ప్రవేశించి తన జీవితాన్ని పాడు చేస్తుంది ఏ రీతిగా పాడైపోయింది తిన్నగా నిలబడలేకుంది అందుకే మనలో సాతాను ఎప్పుడైతే ప్రవేశిస్తుంటాదో సాతానికి ఎప్పుడైతే మనం చోటిస్తామో మన జీవితాలు తిన్నగా ఉండవు వంకర మాటలు ఆడుతుంటాం వంకరు చూపులు చూస్తున్నాం వంకర జీవితాలు నేను నేనంటాను వంకర చేయగలవాడిని చూసి బాధపడకు కానీ వంకరు మనస్సు గలవాడిని చూసి భయపడు ఎందుకంటే వంకరు చేయగలవాడు నీకేమీ ఆహం చేయలేడు కానీ వంకరు మనస్సు గలవాడు ఇతరులని పాడు చేస్తాడు ఈ పద్దెనిమిది సంవత్సరాల నుండి అపవిత్రాత్మజే పీడించబడుతున్న ఈ స్త్రీకి దేవుడి ఇచ్చే అనుగ్రహం చూడండి ఆ స్త్రీ తిన్నగా నిలబడలేకుండెనో ఈనాడు మన జీవితాలను నెమ్మది అనేది లేకుండా సాధన చేస్తుంది ప్రార్థన చేయాలన్నా దేవుని ఆలయానికి వెళ్ళాలన్నా దేవుని యొక్క గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలన్నా మనకు సమయం లేకుండా చేస్తుంది ఏమయ్యా గుడికి రాలేదు అని అడిగినట్లయితే బిజీగా ఉన్నాను ఫాదర్ అంటాడు బిజీ అంటే అర్థం ఏంటంటే బరీడ్ అండర్ సేటన్స్ యోక్ అంటే సాతాను పాదాల కింద నువ్వు సమాధి చేయబడ్డావని అర్థం ప్రభు నందు మిక్కిలి ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులారా ఈరోజు నెమ్మది అనేది లేకుండా పోయింది మన జీవితాలలో ఆనందం అనేది లేకుండా పోయింది కుటుంబ జీవితాలలో వ్యక్తిగత జీవితాలలో సంఘ జీవితాలలో నెమ్మది అనేది లేకుండా సాతాను కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు పెడుతుంది సంఘంలో గొడవలు పెడుతుంది మనుషుల్ని మంచిగా ఉన్నవాళ్ళని టింకరగా తయారు చేస్తుంది కావున పేదరి గారు చెప్పినట్లుగా మెలకువతో జాగరూకులయ్యండు ఎప్పుడైతే మెలకు కలిగి జీవిస్తున్నామో సాతాను వలలో పడము దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలుగా తయారవుతుంటాము అందుకొరకే మెలకువ కలిగి మనం ఎప్పుడైతే జీవించడం మొదలటేమో దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు దేవుని బిడ్డలుగా జీవించడానికి మెలకువ కలిగి ఉన్నవాడు పాపములో పడడు మెలకువ కలిగి ఉన్నవాడు చెడుదారిలో కొడుకు పెట్టలేడు కాబట్టి ప్రభువు నందు మిక్కిలి ప్రియులారా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మనం పద్దెనిమిది సంవత్సరం నుండి అపవిత్రాత్మ చే పీడించబడుతున్న స్త్రీలో నెమ్మది లేదు ఆనందం లేదు ఆశీర్వాదం లేదు ఆవిడ జీవితం చిందర వందరైపోయింది మరి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకుంటూ బ్రేక్ తర్వాత వాక్యాన్ని ధ్యానించుకుందాం